జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం గోపిపల్లి గ్రామ పంచాయతీ రాగానిపల్లిలో క్లైమేట్ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు ఏపీ మాస్ అంటే మహిళా అభివృద్ధి సొసైటీ. ఇందులో భాగంగా గత 4 సంవత్సరాలుగా మేము టీఎస్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. ఆ తర్వాత హా కంప్లీట్ అయిపోతే రైతులను విడిచిపెట్టుకోకుండా వాళ్లతో పాటు G4 ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ G4 ప్రాజెక్ట్ తో భాగంగా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ సొంతంగా వాళ్ళు మార్కెట్ తీసుకుని విధంగా చూపిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బంది కానీ పశువులు పడుతున్న కష్టాలు వీటన్నిటికి సంబంధించి క్లైమేట్ మార్క్స్ విలేజ్ అని కొత్తగా ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏమిటంటే రైతులు ఎక్కువగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, ప్లాస్టిక్ ఎక్కువ పెరిగిపోయింది, పశువులకు నీళ్లు లేక ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి దీనిని ఏ విధంగా మనం అధిగమించవచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో మండలం గ్రామ పంచాయతీ 2 విలేజ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒక విలేజ్ కు సంబంధించి 5 మంది రైతులతో ఒక సర్వే ఏర్పాటు చేసి ఆ సర్వే ప్రకారం మనం ఏ విధంగా ఆ కరువును తగ్గించవచ్చు, వర్షాలు రావడం వల్ల కానీ లేదా ప్లాస్టిక్స్ను ఏ విధంగా తగ్గించవచ్చు, వీటి కార్యక్రమం పైన ఒక కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చి రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కొంతవరకు సపోర్ట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ లోకేష్, కంప్యూటర్ ఆపరేటర్ ఎం భవ్య, ఇండస్ట్రీస్ సృష్టిరాజ్, జయచంద్ర, ఆ రైతు మిత్ర పాల్గొన్నారు. సరే, నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను నల్లమాడ ఏపీ మాస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. ఏపీ మాస్ అంటే మహిళా అభివృద్ధి సొసైటీ. ఇందులో భాగంగా మేము గత 4 సంవత్సరాలుగా మేము వాటర్షెడ్ కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఈ వాటర్షెడ్ కంప్లీట్ అయిపోతానే ఆ రైతుల్ని ఇడ్చిపెట్టకుండా వాళ్ళతో పాటే G4 ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ G4 ప్రాజెక్ట్లో భాగంగా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ సొంతంగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే విధంగా చేపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ పశువులు పడుతున్న కష్టాలు వీటన్నిటికి సంబంధించి క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఒకటి కొత్త ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఏమంటే రైతులు ఎక్కువగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, ప్లాస్టిక్ ఎక్కువ పెరిగిపోతుంది, పశువులకు నీళ్లు లేక ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనిని ఏ విధంగా మనం అధిగమించవచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ రాగా నల్లమడ మండలానికి సంబంధించి గోపేపల్లి పంచాయతీ, పాతపత్తలపల్లి పంచాయతీ 2 విలేజెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక విలేజ్ సంబంధించి 5 మంది రైతులతో ఒక సర్వే ఏర్పాటు చేసి ఆ సర్వే ప్రకారము మనం ఏ విధంగా ఈ కరువును తగ్గించవచ్చు, వర్షాలు రావడం వల్ల కానీ లేదంటే ప్లాస్టిక్ని ఏ విధంగా తగ్గించవచ్చు, వీటి కార్యక్రమాలపైన ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకువచ్చి రైతులతో చేదోడు వాదోడుగా ఉంటూ కొంతవరకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది.